హలో అండి వెల్కమ్ టు లక్ష్మి వలోవలాస్ కిచెన్ నేను మై లక్ష్మి ఈరోజు వీడియోలో కోడిగుడ్డు వెల్లుల్లి కారాన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తున్నానండి మనకి నోటికి ఏమైనా రుచిగా తినాలి అనుకున్నా లేదంటే అప్పటికప్పుడు ఏదైనా కర్రీ కావాలి అన్న ఫాస్ట్గా అయిపోవాలన్నా కూడా ఇది ప్రిపేర్ చేసుకుంటే మనకి టేస్ట్ బాగుంటుంది చాలా త్వరగా కూడా అయిపోతుంది ఇంకా ఈ కోడిగుడ్డు వెల్లుల్లి కారాన్ని ఒకసారి ప్రిపేర్ చేసి పెట్టుకుంటే త్రీ డేస్ పాటు నిల్వ కూడా ఉంటుందండి సో బ్యాచిలర్స్కి అయితే బాగా యూజ్ అవుతుంది అండ్ టేస్ట్ అయితే మాత్రం చాలా ఎక్సలెంట్గా ఉంటుంది మరి అలా చేయాలో చూసే ముందుగా లైక్ చేసేయండి ముందుగా ఒక బౌల్ తీసుకుని ఇందులో ఐదు లవంగాలు యాడ్ చేసుకోవాలండి తర్వాత మూడు ఇలాచీ కూడా వేసుకుని ఒక హాఫ్ టీ స్పూన్ మిరియాలు వన్ టీ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి ఇవన్నీ కూడా మిక్సీ జార్లోకి యాడ్ చేసేసుకుని కొంచెం కచ్చాపచ్చాగా పౌడర్ లాగా చేసేసుకోవాలండి నేను ఇక్కడ చూపిస్తున్నాను చూసారు కదా ఈ విధంగా చేసుకున్న తర్వాత ఒక పెద్ద వెల్లుల్లిపాయని పైన పొట్టంతా కూడా తీసేసుకుని వేసుకుంటున్నాను అలాగే ఎందులో ఉప్పు కూడా వేసుకోవాలండి నేను ఇక్కడ వన్ టీ స్పూన్ ఉప్పు వేసుకున్నాను ఇప్పుడు వచ్చేసి కారం రెండు టీ స్పూన్లు వేసుకుంటున్నాను ఇది కొంచెం స్పైసీగా ఉంటేనే బాగుంటుంది ఒకవేళ తక్కువ కావాలంటే తగ్గించుకోవచ్చు ఇంకా స్పైసీ కావాలంటే యాడ్ చేసుకోవచ్చు కారం వేసుకున్న తర్వాత వాటర్ ఏమి యాడ్ చేయకుండా మనం దీన్ని మెత్తగా బ్లెండ్ చేసేసుకోవాలండి వాటర్ ఏమి వేయకపోయినా కూడా ఇది మెత్తగానే గ్రైండ్ అయిపోతుంది చూసారు కదా ఈ విధంగా గ్రైండ్ చేసేసుకుని మొత్తం అంతా కూడా ఒక పక్కకు తీసేసి రెడీగా పెట్టేసుకోవాలి ఇప్పుడు కర్రీ చేసుకోవడం కోసం ఒక ప్యాన్ పెట్టుకొని ఇందులో పావు కప్పు వరకు ఆయిల్ వేసి హీట్ చేసుకోవాలండి మనకి ఆయిల్ కొంచెం ఎక్కువగానే పడుతుంది ఆయిల్ వేడైన తర్వాత ఒక హాఫ్ టీ స్పూన్ ఆవాలు వేసుకోవాలి అలాగే హాఫ్ టీ స్పూన్ జీలకర్ర కూడా వేసుకొని రెండు ఎండి కట్ చేసి వేసుకుని ఒక రెండు రెమ్మల కరివేపాకు కూడా వేసుకోవాలండి ముందుగా ఈ పోపు అంతా కూడా బాగా వేయించేసుకున్న తర్వాత ఈ పోపులో ఎగ్స్ని బ్రేక్ చేసుకుని వేసేసుకోవాలండి ఒక్కొక్కటిగా వేసుకుంటే కనుక మనం కలుపుకోవడానికి వీలుగా ఉంటుంది సో నేను చూపిస్తున్నాను చూసారు కదా ఈ విధంగా మనం పగలగొట్టుకుని ఎగ్ వేసేసుకున్న తర్వాత మళ్ళీ ఇంకొకటి వేసుకోవాలి నేను మొత్తం ఆరు ఎగ్స్ వేసుకున్నానండి మీకు ఎంత క్వాంటిటీలో కర్రీ కావాలనుకుంటున్నారో అన్నీ వేసుకోవచ్చు సో ఒకదాని పక్కన ఒకటి వేసేసుకొని పైన కొద్దిగా పసుపు వేసుకోవాలండి స్పూన్తో కాకుండా ఈ విధంగా చేతితో చల్లుకుంటే మొత్తం అంతా కూడా బాగా వస్తుంది ఇప్పుడు మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని మూత పెట్టి ఒక టూ మినిట్స్ పాటు ఉంచితే మనకి ఎగ్స్ అంతా కూడా బాగా సెటిల్ అయ్యి ఒక ఆమ్లెట్ లాగా వచ్చేస్తుంది చూసారు కదా ఇప్పుడు దీన్ని మనం ఒక పెద్ద సైజు ముక్కల్లాగా కట్ చేసుకోవాలి గరిటితోనే వెంటనే గరిట పెట్టి కలిపిస్తే కనుక మరీ స్క్రాంబుల్ దగ్గలాగా అయిపోతుంది అండి అలా కాకుండా కొంచెం పెద్ద సైజు పీసెల్లా రావడం కోసం మనం మూత పెట్టి మగ్గించుకుంటే ఈ విధంగా ఆమ్లెట్ లాగా రెడీ అవుతుంది ఇప్పుడు చూసారు కదా పెద్ద సైజ్ ముక్కల్లా కట్ చేసుకుని వేయించుకుంటున్నాను అలా కలుపుకుంటూ కొంచెం చిన్నగా చేసుకోవాలి మరీ చిన్నగా కాదు నేను చూపిస్తున్న విధంగా అంటే మనం కలుపుకొని తినడానికి వీలుగా ఉండేలాగా అనమాట ఇలా ఎగ్ అంతా కూడా చిన్న సైజ్ పీసెస్ లాగా చేసుకుని వేయించుకున్న తర్వాత మనం ముందుగానే గ్రైండ్ చేసి పక్కన పెట్టుకున్నాం కదా వెల్లుల్లి కారం అది మొత్తం కూడా ఇందులో వేసేసుకోవాలండి ఇప్పుడు ఈ మిశ్రమాన్ని మనం ఆయిల్లో కలుపుకుంటూ వేయించుకోవాలి మనం వేసుకున్న ఆయిల్ సరిపోతుందండి మళ్ళీ యాడ్ చేయాల్సిన అవసరం లేదు అందుకోసమే ముందుగానే ఎక్కువగా వేసేసుకున్నాను సో ఆయిల్లో మొత్తం కూడా కలుపుకుంటూ ఒక నిమిషం పాటు బాగా వేయించుకున్న తర్వాత ముందుగా వేయించుకున్న ఎగ్ పీసెస్ని ఒక పక్కకు పెట్టుకున్నాం కదండి అవన్నీ కూడా వెల్లుల్లి కారంలో బాగా కలిసేలాగా కలిపేసుకోవాలి ఇలా కలుపుకుంటే వెల్లుల్లి కారం టేస్ట్ అంతా కూడా ఎగ్ కూడా బాగా పడుతుంది సో మొత్తం కలుపుకున్న తర్వాత ఒకసారి సాల్ట్ అలాగే కారం చెక్ చేసుకుని కావాలంటే యాడ్ చేసుకోవచ్చు నాకైతే ఒక పావు టీ స్పూన్ తగ్గింది సో కొద్దిగా వేసుకున్నాను కారం అయితే సరిపోయిందండి సో సాల్ట్ కూడా వేసుకుని కలుపుకున్న తర్వాత మూత పెట్టేసుకుని ఒక టూ మినిట్స్ పాటు లో ఫ్లేమ్లో దీన్ని మళ్ళీ బాగా వేయించుకోవాలి టూ మినిట్స్ తర్వాత మూత తీసుకొని చూస్తే మనకు అంతా కూడా బాగా వేగిపోయి ఆయిల్ అంతా కూడా నొరగలాగా వచ్చేస్తుందని చూస్తారు కదా ఈ విధంగా వచ్చేసింది బాగా వేగిపోయి ఆ స్మెల్ అంతా కూడా భలే ఉంటుందండి ఈ కర్రీలో ఆనియన్స్ ఏమి యూస్ చేయము కాబట్టి కొంచెం ఎగ్స్ ఎక్కువగా వేసుకుంటేనే కర్రీ క్వాంటిటీ అనేది బాగా వస్తుందండి లాస్ట్లో కొద్దిగా కొత్తిమీర వేసుకొని బాగా కలిపేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకుంటే నోటికి రుచిగా అలాగే స్పైసీగా కోడిగుడ్డు ఎల్లిపాయ కారం రెడీ అయిపోతుందండి మనం వాటర్ కూడా ఏమీ యాడ్ చేయలేదు మొత్తం అంతా ఆయిల్లోనే ఫ్రై చేసాము కాబట్టి ఒక త్రీ డేస్ పాటు నిల్వ కూడా ఉంటుంది వేడివేడి అన్నంలో ఈ కర్రీ కనుక వేసుకొని తింటే రోజు తినేదానికన్నా ఒక రెండు ముద్దలు ఎక్కువగానే తింటామండి అంత బాగుంటుంది మరి మీరు కూడా ట్రై చేసి మీకు ఎలాగొచ్చిందో కామెంట్లో చెప్పండి ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేసేసి మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి ఫస్ట్ టైం చూస్తున్న వారైతే కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్